ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్న రౌడీ షేటర్లకు రౌడీ షీట్ నుంచి తొలగిస్తామని సిఐ రాఘవేంద్రరావు వెల్లడించారు. మార్కాపురం సర్కిల్ పరిధిలో ఉన్న 5 పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షేటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి మాట్లాడారు. మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన కౌన్సిలింగ్ లో సిఐ మాట్లాడుతూ సత్ప్రవర్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న రౌడీ షీటర్ల పేర్లను పోలీస్ రికార్డులో నుంచి తొలగించడం జరుగుతుందని, సత్ప్రవర్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న వారంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. గతంలో తప్పులు చేసి నేరాలు చేసి జైలుకు వెళ్ళిన వారు ఇదొక సదావకాశంగా భావించి అందరికీ ఆదర్శంగా ఉంటూ కుటుంబంతో సంతోషంగా జీవించాలని, సాధారణ పౌరులుగా ఉండాలని కోరుతున్నానని అన్నారు. సమాజంలో మంచిగా బాధ్యతగా మెలగాలని అన్నారు. ఒకవేళ మళ్ళీ ఎలాంటి నేరాలు చేసినా, లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించినా తిరిగి జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సదస్సులో పట్టణ ఎస్ఐ కిషోర్ బాబు, గ్రామీణ ఎస్ఐ కోటయ్య, పెద్దారవీడి ఎస్ఐ రామకృష్ణ, సుందర్రావు, శాంశివరావు, సర్కిల్లోని ఏఎస్ఐలు పాల్గొన్నారు. కొద్దిమంది జైల్లో ఉండటం, అలాగే కొద్దిమంది అనారోగ్య కారణాలతో బెడ్రిడెన్ అవటం, ఇంకొద్దిమంది సుదూర ప్రాంతాల్లో ఉండటం వలన వాళ్ళు రాలేకపోయారు. ఈరోజు ఎవరైతే యాబ్సెంట్ అయ్యారో వాళ్ళకి నెక్స్ట్ 2-3 డేస్లో వాళ్ళని కూడా రప్పించాలి, కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి క్రిమినల్ కేసెస్లో కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాలేదో వాళ్ళందరి గురించి కూడా షీట్స్ క్లోజ్ చేయడం కోసం ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. అలాగే ఎవరైనా క్రిమినల్ కేసెస్లో, రీసెంట్ ఇయర్స్లో క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న, హై హ్యాండెడ్ బిహేవియర్ చేస్తున్న, ఎటువంటి రౌడీ యాక్టివిటీస్ ఎగ్జిబిట్ చేస్తున్నా కానీ